देख रहे हैं सिटी इंडिया न्यूज चैनल हक की आवाज। निजामाबाद के रुकन पार्लियामेंट धर्मापुरी अरविंद के घर पर टीआरएस कायदीन के हमलों के खिलाफ जिला निर्मल मुस्तकर में कलेक्टर दफ्तर के रूबरू बीजेपी पार्टी की निगरानी में एहतजाज दर्ज करते हुए चीफ मिनिस्टर केसीआर और एमएलसी कविता का अलामती पुतला नजरअाती किया गया और इस मौके पर वजीर आला के खिलाफ नारे लगाए गए। इस मौके पर बीजेपी टाउन सदर सदम अरविंद ने बरहमी का इजहार करते हुए कहा कि टीआरएस बीजेपी का सामना करने की हिम्मत नहीं कर पा रही है, जिसकी वजह से जिस्मानी हमलों का सहारा ले रही है। उन्होंने कहा कि यह यकीनी है कि एमएलसी कविता दहली शराब लिखकर इस कैम में जेल ज़रूर जाएंगी। इस मौके से खबरदार किया कि ऐसे हमलों से टीआरएस बाज आ जाए वरना अच्छी तरह सबक सिखाया जाएगा। గుండాల దాడిని ఇవాళ తెలంగాణ ప్రజలే కాకుండా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు ముక్త కంఠంతో ఖండిస్తున్నారు। మరి ఇవాళ ప్రజాస్వామ్యంలో ఒక రాజకీయాల్లో ఉన్నప్పుడు విమర్శ ఇస్తే ప్రతి విమర్శ చేయడం అనేది కామంగా జరిగేది, కానీ ఇవాళ టీఆర్ఎస్ గవర్నమెంట్ పూర్తి ప్రత్యక్షంలో ఉండి ఒక ఓడిపోతామనే ఒక అన్యోన్యత భావంతో ఇవాళ లోపల ఒక గుంతుని పెట్టుకొని అరవింద్ గారి ఇంటి పైన దాడి చేయడం అనేది అమానుషం। దీన్ని ప్రతి భారతీయ జనతా పార్టీ కార్యకర్త నాయకులు ముక్త కంఠంతో ఖండిస్తున్నాం। మరి ఇవాళ నువ్వు ఒక మహిళ అని చెప్పుకుంటున్నావు, కవితకు మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాం, మరి అదే ఇంట్లో ఎంపీ గారి మాతృమూర్తి 70 సంవత్సరాల మాతృమూర్తి ఉన్నది, ఆమెను బెదిరించడం ఆమెను గాయపరచడం జరిగింది। మరి ఈ సంఘటనకు కవిత చేసిన దానికి యావత్ మహిళా ప్రపంచం తలదించుకునే విధంగా చేసింది। ఇవాళ ముఖ్యంగా కవిత అనే ఎమ్మెల్సీ ఎవరైతే ఉన్నారో ఇక్కడ కుంభకోణంలో ఉచ్చు బిగుతుంది కాబట్టి ఒక ఫ్రస్ట్రేషన్లో ఇవాళ మీకు రాజకీయంగా ఎదుర్కోలేక మా ఎంపీ అరవింద్ గారి ఇంటిపై దాడి చేయడం జరిగింది। దీన్ని ఈ దాడానికి తప్పులకు భారతీయ జనతా పార్టీ నాయకులు కానీ కార్యకర్తలు కానీ భయపడరు। మీరు ఇవాళ చేసింది మేకపోతు గాంభీర్యం మాత్రమే, మేము తలుచుకుంటే భారతీయ జనతా పార్టీ నుంచి ప్రతి ఇంటి నుంచి కార్యకర్త వెళ్ళి మిమ్మల్ని బొందబెట్టే కార్యక్రమం ఉంటుంది, కానీ మా పార్టీ మాకు సంస్కారం నేర్పింది తప్ప మాకు ఇట్లా దాడులు చేయడం నేర్పలేదు। కావున ఇప్పటికానీ ఖబర్దార్ టీఆర్ఎస్ గుండాలారా, ఇంకోసారి భారతీయ జనతా పార్టీ నాయకుల మీద కానీ కార్యకర్తల మీద కానీ దాడి చేస్తే ఇక ముందు ఊరుకోమని హెచ్చరిస్తున్నాం।